మనం మాట్లాడుకున్న ఒకసారి రీసెంట్గానే గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు తాను మొదట ఒక సర్వే సంస్థతో సర్వే చేయించుకుంటే, ఆ సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీకి 130 ఎమ్మెల్యే సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సర్వే రిపోర్ట్ ఇస్తే, లేదు వీళ్ళు వైసీపీకి ఫేవర్ ఉన్నట్టున్నారని చెప్పి అనుకొని, తాను సొంతంగా లగడపాటి వాళ్ళ సొంత బ్రదర్ నుండి కూడా ఒక సర్వే చేయిస్తే, ఆ సర్వేలో కూడా వైసీపీకి 105 నుంచి 119 వరకు వస్తాయని చెప్పి ఫలితాలు తేలింది అని, చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సొంత సర్వేలోనే. అండ్ ఆ తర్వాత కూడా ఇండియా టుడే ఒక సర్వే ఇవ్వడం, అందులో 22 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి వాళ్ళు ప్రకటించడం, ఈ పరిస్థితుల్లో అదంతా కనుక వైసీపీకి ఫేవర్గా ఉన్నదే, వైసీపీ ప్రభుత్వం నుండి వాళ్ళకి ఫేవర్ జరుగుతుంది అని చెప్పి దాన్ని ఎలాగోలా వీళ్ళు సమర్థించుకున్నారు. మళ్ళీ తాజాగా టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి సర్వే వచ్చిన తర్వాత ఒక్కసారిగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఒలికిపడ్డారు. ఒలికిపడి ఈ సర్వే గురించి వాళ్ళ సన్నిహితుల దగ్గర, అందుబాటులో ఉన్న నాయకుల దగ్గర అయితే చర్చించారట, అసలు ఏంటిది, ఎంత శాంపుల్స్ తీసుకున్నారు, దీని ద్వారా ఎంతవరకు ఈ ఫలితాలు నిజంగా పోతూ ఉన్నాయి, అంటే వైసీపీ ఇంకా మొన్నటి ఎన్నికలతో పోలిస్తే ప్రభంజనం పెరిగిందా, పెరగడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటుందని చెప్పి మనం ఇంతగా అనుకుంటున్నాం, అది లేదా ఆ ప్రభావం జగన్ ప్రభుత్వం మీద పడట్లేదా, ఓవరాల్గా ఈ సర్వే వెనక ఉన్నటువంటి అది నిజమైన సర్వేనేనా లేకపోతే దీని వెనక ఇంకేమైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు తెలుసుకోమని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి తన మనుషుల ద్వారా అండ్ ఇక్కడ తన సొంత ఛానల్లో ఉన్నటువంటి కొందరు ప్రముఖుల ద్వారా కూడా ఈ సర్వే క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేశారట. మరి వీళ్ళు ఏం చెప్పారు అన్న విషయం మీద క్లారిటీ లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సర్వే ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఏ వర్గాల ద్వారా శాంపుల్స్ తీసుకున్నారు, ఏ వర్గాల్లో వైసీపీకి పట్టుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పి తన మనుషులను చంద్రబాబు గారు అయితే పురమాయించారట. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఒకవేళ వాళ్ళు చర్చించుకున్నా ఈ సర్వే ఏంటి లోతుల్లోకి వెళ్ళి అంత విశ్లేషించుకొని అనాలిసిస్ చేసుకొని అంతటి పరిస్థితి ఇప్పుడు జనసేనకు పవన్ కళ్యాణ్కు లేకపోయినా కూడా ఏంటిది, మనం ఇంత యాత్రకు పోయి ఇచ్చాం, ఇంతమంది జనాలు వచ్చారు, జగన్ తిడుతుంటే కేకలేశారు, మరి సర్వేలేంటి మొత్తం క్లీన్ స్వీప్ మనకేమో సున్నా అంటున్నాయి, ఎంతవరకు నమ్మొచ్చు వీటిని అని అయితే జనసేన అధ్యక్షులు కూడా తన దగ్గర ఉన్నది ఎవరు, నాదెండ్ల మనోహర్ గారు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర వీటి మీద చర్చించారట, అంటే ఏంటి వీటి వాస్తవిక ఫలితాలు ఎలా ఉంటాయి అని. వెరస మొత్తం మీద ఒకటైతే ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకా తన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు, తన హవాను అడ్డుకోవడం అంత ఈజీ కాదు అనే నిజాన్ని మళ్ళీ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఈ సర్వే ద్వారా, ఈ సర్వే అయితే ఆ నిజాన్ని మళ్ళీ తెలియజెప్పినట్లే, మరి ఈ సర్వేల ద్వారా జగన్కు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో బలాన్ని వీళ్ళు కరెక్ట్గా అంచనా వేసి దాన్ని ఎలా ఢీకొడదామని చెప్పి వ్యూహాలు రచించుకుంటారో, తూచి అదంతా ఏం కాదు వీళ్ళంతా తప్పుడు సర్వేలు చేస్తున్నారని చెప్పి తమ బలం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీళ్ళు అక్కడికే పరిమితమై మళ్ళీ 19 లాంటి ఎన్నికలనే రిపీట్ చేయించుకుంటారో చూద్దాం.